ఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా రైతు సోదరులకు కావాల్సిన అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు మా కిసాన్ నర్సరీ దర్శినందు అందుబాటులో కలవు మా వద్ద జామ మామిడి సీతాఫలం డ్రాగన్ ఫ్రూట్ నిమ్మ బత్తాయి మొదలగు పండ్ల మొక్కలు శ్రీగంధం ఎర్ర చందనం టేకు వంటి కలప జాతి మొక్కలు మరియు అన్ని రకాల పూల మొక్కలు పూల కుండీలు షో మొక్కలు లభించును రేవిఎన్ఆర్ కిసాన్ నర్సరీ పొదిలి రోడ్ దర్శి ప్రకాశం జిల్లా D7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం నేను శ్వేత న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ దర్శిలో వైభవంగా రథోత్సవం మహాశివరాత్రి వేడుకలు శనివారం భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు శివాలయాలకు భక్తులు పోటెత్తారు దర్శి మండలంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు పట్టణంలోని అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు స్వామివారిని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ రోజు అనగా ఫిబ్రవరి 20 సోమవారం రోజున పట్టణ శివాలయంలో కొలువై ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారిని నూతనంగా తయారు చేయబడిన రథమునందు పట్టణంలో నగరోత్సవం రథోత్సవ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది దర్శి చరిత్రలో మొట్టమొదటిసారిగా పట్టణంలోని శివాలయ కమిటీకి అనుబంధంగా ప్రజలు ఆర్థిక సహాయ సహకారాలతో నూతనంగా రథమును నిర్మింపజేయడం జరిగింది తొలిసారిగా దర్శి పట్టణంలో శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివారిని ఉత్సవ విగ్రహాలతో రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రథోత్సవ కార్యక్రమం శివాలయం నుంచి మొదలుకొని అద్దంకి రోడ్డులోని రాములవారి గుడి మీదుగా గడియార స్తంభం వద్దకు చేరుకొని అక్కడి నుంచి మెయిన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు బజారు మీదుగా తిరిగి ఆలయానికి చేరుకోవడంతో రథోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా పూర్తయింది ఈ కార్యక్రమంలో దర్శి చుట్టుపక్కల ప్రాంతముల నుంచి భక్తులు పెద్ద ఎత్తున కోలాహలంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి D7 న్యూస్ ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ D7 న్యూస్ నిరంతరం ప్రతిక్షణం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి D7 న్యూస్ తెలుగు